హలో ఫ్రెండ్స్, నా పేరు మధు. మీరు చూస్తున్నారు మధు కామిక్ ఆన్. లోకి ట్రైలర్ రిలీజ్ అయింది. మార్వెల్ వాళ్ళు ఈ ట్రైలర్ లో మనకి క్లియర్ గా చెప్తున్నారు, అవెంజర్స్ ఎండ్ గేమ్ లో అవెంజర్స్ చేసిందంతా మన లోకియే కరెక్ట్ చేయాలి. అయినా కానీ మార్వెల్ ఫ్యాన్స్ లోకి చేసే అల్లరి పనులని చూడకుండా ఉండగలరా ఫ్రెండ్స్? అంతేకాదు, లోకి చాలా పాపులర్ ఫ్రెండ్స్. ఇక లోకి యాక్షన్ లోకి దిగాడంటే మనం చూడాల్సిందే. కానీ ఈ లోకి మనల్ని మళ్ళీ మోసం చేస్తాడు, అలానే మోర్బియస్ ను కూడా మోసం చేస్తాడు. ఇక హిస్టరీ లో కొన్ని మిస్టరీస్ ని క్రియేట్ చేస్తాడు. ఇక లాస్ట్ కి ప్రెసిడెంట్ అవుతాడు, అలానే లేడీ లోకి కూడా కనిపించే అవకాశం ఉంది. మా టైం వేస్ట్ అయ్యకుండా ఈ అమేజింగ్ వీడియోని స్టార్ట్ చేద్దాం. ట్రైలర్ ని చూస్తే మనకు ఒకటి క్లియర్ గా అర్థమవుతుంది, అవెంజర్స్ ఎండ్ గేమ్ లో సూపర్ హీరోస్ అందరూ ఈ ప్రపంచాన్ని కాపాడనికే చేసిన ప్రాసెస్ లో లోకి డెసర్ట్ ని తీసుకుని వెళ్ళిపోయాడు. కానీ రియల్ గా ఆ విధంగా జరగకూడదు. అందుకే టైం కీపర్స్, టైం వేరియర్స్ అథారిటీ వాళ్ళు, అంటే టీవీఏ ఏజెంట్స్ వాళ్ళు లోకిని పట్టుకుని తీసుకొచ్చారు. ఎందుకంటే అతని వల్ల టైం లైన్ లో చాలా బ్రాంచెస్ వచ్చాయి. ఇప్పుడు లోకి టీవీఏ ఏజెంట్ మోర్బియస్ తో కలిసి ఆల్టర్నేటివ్ టైం లైన్స్ అన్నిటినీ ఫిక్స్ చేయడానికి వెళ్తాడు. కానీ మనందరికి తెలుసు, ఈ లోకి ఎవరి మాటలు వినడు, ఈవెన్ ఓడిన్ ఇంకా థార్ మాటలు కూడా వినడు. మరి వీళ్ళు ఇతనితో ఏ విధంగా పని చేపించుకుంటారో చూడాలి. కానీ మనకు తెలుసు, ఈ లోకి టీవీని మోసం చేస్తాడు, అలానే తనకంటూ మంచి రియాలిటీని క్రియేట్ చేసుకుంటాడు. అలానే ఈ వీడియోలో మనం ఇంకొన్ని వాటి గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒకటి క్లియర్ చేసుకుందాం, ఈ లోకి మన లోకి కాదు. మన లోకి థానోస్ చేతిలో ఇన్ఫినిటీ వార్ లో చనిపోయాడు. అయితే అవెంజర్స్ ఎండ్ గేమ్ లో టోనీ స్టార్క్ ఇంకా స్కాట్ డెసరెట్ ని తీసుకుందామని వెళ్ళినప్పుడు ఒక చిన్న తప్పు వల్ల ఆ ప్లాన్ ఫెయిల్ అయిపోయింది. అయితే హల్క్ చేతిలో దెబ్బలు తిన్న లోకి చేతిలోకి డెసరెట్ వచ్చింది. ఇక అతను ఏం చేయాలో అదే చేశాడు. అయితే లోకి ఈ విధంగా చేసినందుకు టైమ్ లైన్ లో చాలా ఆల్టర్నేటివ్ టైమ్ లైన్స్ క్రియేట్ అయింది. కానీ ఒరిజినల్ టైమ్ లైన్ లో థార్ లోకిని తీసుకొని మంచిగా వెళ్ళిపోయాడు. ఇక నెక్స్ట్ టైమ్ వేరియన్స్ అథారిటీ అంటే టీవీఏ మల్టీవర్స్ లో ఉన్న డిఫరెంట్ రియాలిటీస్ ని మేనేజ్ చేస్తారు. వీళ్ళ పని డిఫరెంట్ ఆల్టర్నేటివ్ టైమ్ లైన్స్ ని తక్కువగా చేయటం. ఇక్కడ లోకి చేసిన దాని వల్ల టైమ్ లైన్ లో చాలా బ్రాంచెస్ వచ్చాయి. ఇక టీవీఏ వాళ్ళు వాళ్ళెంత చేయగలరో అంత ఆల్టర్నేటివ్ టైమ్ లైన్స్ ని తక్కువ చేయడానికి ట్రై చేస్తారు. అయితే టైమ్ కీపర్స్ కి చెందింది టీవీఏ. అయితే టైమ్ కీపర్స్ ఎలాంటి టైమ్ లైన్ లో జరిగిన టైమ్ ఈవెంట్స్ ని సేఫ్ గా ఉంచడానికి ట్రై చేస్తారు, ఎందుకంటే ఒక సర్టెన్ ఫ్యూచర్ కోసం. అలానే ఈ టైమ్ కీపర్స్ అందరికి సర్టెన్ ఫ్యూచర్ అంటేనే ఇష్టం, అందుకనే టీవీఏ ఇదంతా చేస్తుంది. అయితే మోర్బియస్ టీవీఏ హై ర్యాంకింగ్ ఆఫీసర్స్ లో ఒకడు. అయితే ఫెంటాస్టిక్ ఫోర్ కామిక్స్ లో ఇతను ఇంట్రడ్యూస్ అయ్యాడు. కానీ ఇక్కడ మోర్బియస్ లోకితో కలిసి టైమ్ లైన్స్ అన్నిటిని ఫిక్స్ చేయడానికి ట్రై చేస్తాడు. మనందరం చూసాము, లోకి డెసర్ట్ ని తీసుకుని పారిపోయినందుకు టైమ్ లైన్ స్టేబిలిటీ మొత్తం ఖరాబ్ అయిపోయింది. అయితే ఇక్కడ మనం నోటీస్ చేయగలము, ఇక్కడ చాలా బ్రాంచెస్ వచ్చాయి. ఈ బ్రాంచెస్ అన్ని ఆల్టర్నేటివ్ టైమ్ లైన్స్. ఆల్టర్నేటివ్ టైమ్ లైన్స్ అన్ని ఏ విధంగా తయారవుతున్నాయని మనం ఇక్కడ క్లియర్ గా నోటీస్ చేయగలము. మరి ఒరిజినల్ టైమ్ లైన్ లో ఏమైందో చూద్దాం. ద అవెంజర్స్ 1 లో మనం చూసాము, థార్ డెసర్ట్ ని లోకిని తీసుకుని యాస్గార్డ్ కి వెళ్ళిపోయాడు. తర్వాత డెసర్ట్ ని ఓడిన్ కలెక్షన్స్ లో పెట్టాడు, అలానే లోకిని జైల్లో పెట్టాడు. ఇక లోకి మన మార్వెల్ యూనివర్స్ లో చాలా చేశాడు. అయితే ఇక్కడ లోకి టైమ్ లైన్ ని డిస్టర్బ్ చేసినందుకు లోకి చాలా టైమ్ లైన్స్ ని క్రియేట్ చేశాడు. అయితే మీరు అడగవచ్చు, లోకి ఒకే టైమ్ లైన్ ని క్రియేట్ చేశాడు కదా, మరి ఇన్ని ఎలా క్రియేట్ అయ్యాయని? దీనికి నేను ఆన్సర్ చెప్తాను. లోకి అవెంజర్స్ 1 తర్వాత చాలా మూవీస్ లో కనబడ్డాడు. అయితే లోకి ఆ చోటులో లేకపోయి ఉంటే అక్కడ ఏమేమి జరిగేది అనేది ఆల్టర్నేటివ్ టైమ్ లైన్ గా క్రియేట్ అయినట్టు. ఈ విధంగా మొత్తం టైమ్ లైన్ డిస్టర్బ్ అయింది. అలానే ఒక టైమ్ లైన్ లో న్యూయార్క్ మొత్తం డిస్ట్రాయ్ కావటం మనం చూసాము. మరొక టైమ్ లైన్ లోకి ప్రెసిడెంట్ అయ్యాడు. అలానే మరొక సీన్ లో లేడీ లోకిని లేదా ఎంజాంట్రెస్ కనబడుతుంది. నేనైతే ఫస్ట్ నటాసా అనుకున్నాను, కానీ నటాసాకి ఈ హెయిర్ స్టైల్ లేదు. కానీ లీక్డ్ ఇమేజెస్ లో మనకి తెలిసింది తను నటాసా కాదు. ఇక నెక్స్ట్ సీన్ లో మనం చూసాము, ట్రైలర్ 1 లోకి ఇదే చోటులో పారిపోతున్నాడు. ఇక నెక్స్ట్ సీన్ లో ఆ అమ్మాయి మళ్ళీ ఫైటింగ్ చేస్తుంది. అయితే టైమ్ వేరియస్ అథారిటీ ఫస్ట్ ఇంట్రడ్యూస్ అయింది ద మైటీ థార్ కామిక్ బుక్ లో. అయితే టైమ్ వేరియస్ అథారిటీ వాళ్ళు ఏ ప్లేస్ కైనా వెళ్తే వాళ్ళు ఎవరికీ కనబడరు. అయితే నెక్స్ట్ సీన్ లో మనం చూస్తాము, లోకి మాట్లాడిన అన్ని మాటలకి అతన్ని సైన్ చేయమని చెప్తారు.
ఇది చూడటానికి చాలా ఫన్నీగా ఉంది కానీ ఇందులో చాలా అర్థం ఉంది. అయితే టైం వేరియస్ అథారిటీ వాళ్ళు వాళ్ళు తీసుకొచ్చిన ఏ క్లయింట్నైనా వాళ్ళు మాట్లాడిన ప్రతి ఒక్క మాటని రికార్డ్ చేసి పెట్టుకుంటారు. అంతేకాదు ఇక్కడ ఇంకోటి కూడా నోటీస్ చేయాలి, వీళ్ళు లోకిని లోకీ లాగా చూడట్లేదు. అయితే లోకీకి ఆ పేజ్ మీద వేరే పేరు ఉంది, ఆ పేరు వచ్చేసి వేరియంట్ L1130. ఫ్రెండ్స్ ఇతను రియల్ లోకీ కాదు, ఇతను ఆల్టర్నేటివ్ టైమ్ లైన్ లో ఒక లోకీ, అందుకనే ఒక నెంబర్ పేరు ఉంది. అలానే మోర్బియస్ లోకీకి తన జీవితం మొత్తాన్ని చూపిస్తాడు. అలానే ట్రైలర్ లో లోకీ మోర్బియస్ తో చెప్తాడు నేను నిన్ను మోసం చేయనని. ఇలా చెప్పాడంటే లోకీ ఖచ్చితంగా మోర్బియస్ ని మోసం చేస్తాడు. అంతేకాదు లోకీ సెట్ మీద వేరియంట్ అని ఉంది, అంటే ఈ లోకీ ఆల్టర్నేటివ్ టైమ్ లైన్ కి చెందిన లోకీ, అంటే లోకీ చేసే యాక్షన్స్ వల్ల ఒక ఆల్టర్నేటివ్ టైమ్ లైన్ క్రియేట్ అవుతుంది. అంతేకాదు లోకీ రాబోయే ఫ్యూచర్ లో చాలా ఇంపార్టెంట్ రోల్ ని చేస్తాడు. అంతేకాకుండా రాక్సన్ కార్పొరేషన్ కూడా మనకి చూపించారు. రాక్సన్ కార్పొరేషన్ ప్రాఫిట్ కోసం చాలా ఇల్లీగల్ పనులు చేస్తుంది. అంతేకాదు వీళ్ళు మన ఎంసీయూలో చాలా చోట్ల కనబడ్డారు. అంతేకాదు రాక్సన్ కార్పొరేషన్ కి సీఈఓ డారియో వేగర్, ఇతను థార్ కి ఒక సూపర్ విలన్. అంతేకాకుండా ట్రైలర్ లో కొన్ని మిస్టీరియస్ ప్లేస్ ని చూసాము, ఇది చూస్తే వాండా విజన్ లో అగాథా ప్లేస్ గుర్తుకొచ్చింది, కానీ ఇది వేరే ప్లేస్. నాకు తెలిసి ఈ ప్లేస్ అనేది విలన్ ఇల్లు అనుకుంటా. అలానే ఇదే చోటులో ఫైనల్ బ్యాటిల్ అవుతుందేమో, కానీ ఒకటైతే నిజం, ఈ సిరీస్ కి విలన్ ఎవరో మనకి తెలియదు. మనం కొన్ని క్లిప్స్ ని చూసి నమ్మకూడదు, ఎందుకంటే ఇంతకు ముందు వచ్చిన ట్రైలర్ లో మనకి మెఫిస్టో ని చూపించారు. అప్పుడు ఫ్యాన్స్ అందరూ వాండా విజన్ లో మెఫిస్టో ఉంటాడని చాలా థియరీస్ ని చేశారు. ఇక నెక్స్ట్ సీన్ లోకీ తన పవర్స్ ని యూజ్ చేస్తున్నాడు, ఇలా ఎప్పుడు జరగలేదు. ఇంతకు ముందు అయితే లోకీ వెపన్స్ ని యూజ్ చేసేవాడు, ట్రైలర్ లో కూడా అతను వెపన్స్ ని యూజ్ చేస్తున్నాడు, కానీ ఇప్పుడు అతను తన పవర్స్ ని యూజ్ చేస్తున్నాడు. ఇక నెక్స్ట్ సీన్ లోకీ హ్యాస్గార్డ్ థ్రోన్ మీద కూర్చున్నాడు, కానీ ఫ్రెండ్స్ ఇక్కడ మోర్బియస్ కనబడుతున్నాడు, అలానే ఇక్కడ ఇద్దరు లోకీస్ కనబడుతున్నారు, అలానే థార్ కనిపించే అవకాశం కూడా ఉంది. ఇక మనం ఫ్యూచర్ లో చూడాలి ఈ సిరీస్ ఏ విధంగా డాటర్ స్ట్రేంజ్ కి ఇంకా వాండా కి కనెక్ట్ అవుతుందని. వాండా పేరు ఎందుకు చెప్పానంటే టీవీఏ వాళ్ళు వాండా మీద అంటే నెక్సస్ బీయింగ్ మీద చూస్తూ ఉంటారు. ఫ్రెండ్స్ అలానే చాలా మంది అనుకుంటున్నారు థార్ హ్యామర్ ని లోకీయే తెస్తాడని, కానీ నాకు దాని మీద నమ్మకం లేదు. నాకు తెలిసి జేన్ ఫాస్టర్ ఇరిగిపోయిన హ్యామర్ ని పట్టుకొని సీ థార్ లాగా మారుతుందేమో. సో ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్, ఒకవేళ మీకు కానీ నా బ్రేక్ డౌన్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే మీరు ఇంకా మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఇక న్యూ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ లో ఇన్స్టాగ్రామ్ లో ఫాలో కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ మధు. Standing tall, fear outweighed the person you are.